ఆల్ ఏఎన్ఎమ్స్ అండ్ ఆశాస్, మీకు ఈ వీడియోలో ఈ ఆశా యాప్ని ఎలా యూస్ చేయాలి అనేది తెలియజేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్ వారు ఆశా కార్యకర్త ఫీల్డ్లో వర్క్ చేసే వాటిని ఆన్లైన్ ద్వారా నమోదు చేయడం కోసం ఈ ఆశా యాప్ని తయారు చేయడం జరిగింది. సో ఈ ఆశాలో ఎవరైతే ఆశా కార్యకర్త వారికి కేటాయించిన 1000 అంతకంటే ఎక్కువ జనాభాలో ఎవరైతే MCH మాత శిశు సంరక్షణకు సంబంధించిన సర్వీసెస్ అందిస్తున్నారో అందించాలో ఆ వివరాలన్నీ నమోదు చేసే విధంగా ఈ ఆశా యాప్ని తయారు చేయడం జరిగింది. ఈ ఆశా యాప్లో మెయిన్గా RCH పోర్టల్తో అనుసంధానించబడి తల్లి బిడ్డ సంబంధించిన సంరక్షణ, తల్లి బిడ్డకు అందించే సేవలు, పిల్లలకు అందించే వ్యాక్సిన్ వివరాలు వీటిని దీంట్లో ఆశా కార్యకర్త నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ యాప్ వాడాలి అంటే ముందుగా ప్రతి ఆశ RCH పోర్టల్లో నమోదై ఉండాలి. ఎప్పుడైతే ఆశ RCH పోర్టల్లో నమోదై ఉంటాయో వాళ్ళకి ఒక ఐడి జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ ఐడియే యూజర్ నేమ్గా ఇక్కడ వాడచ్చు. అండ్ అలాగే వాళ్ళు ఏదైతే RCH పోర్టల్లో మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో దాన్ని పాస్వర్డ్గా సెట్ చేయడం జరుగుతుంది, లేదా ఆ మొబైల్కి ఓటీపీ వచ్చిన దాని ప్రకారం పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆశ వాడడానికి ముందుగా ANM గారు చేయవలసిన పని ఏంటంటే ఆ ఆశ RCH పోర్టల్లో నమోదై ఉందా లేదా, వాళ్ళకి ఐడి జనరేట్ అయి ఉందా లేదా, వాళ్ళ దగ్గర ప్రస్తుతం పనిచేస్తున్న మొబైల్ నెంబర్ ఆ RCH పోర్టల్లో నమోదు చేస్తుందా లేదా చూడాలి. సో దానికి ఎలా చేయాలి, ANM ఎలా ఒకవేళ తప్పుంటే ఎలా మార్చాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా RCH పోర్టల్లో RCH పోర్టల్కి వెళ్తే ఇక్కడ ఏదైతే విలేజ్కి ఆశాని మ్యాప్ చేయాలో ఆ విలేజ్ని సెట్ లొకేషన్లో ముందుగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విలేజ్ ఉంటే సో ఒక విలేజ్తోనే మనం సెట్ లొకేషన్ చేస్తాం. రెండు విలేజెస్ ఉంటే ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ విలేజ్కి వెళ్తాం. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ ప్రొఫైల్లో క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈ సంవత్సరానికి గాను ఇక్కడ ఆల్రెడీ ప్రొఫైల్ చేసి ఉంటుంది. ఈ ప్రొఫైల్లో కింద 2021 అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎవరెవరిని నమోదు చేస్తున్నారు, లింక్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ANM పేరు లేదనుకోండి, ముందుగా ఇక్కడ ఎవరెవరైతే ANMs మ్యాప్ అయి ఉన్నారు, అలాగే ఎవరెవరు ఆశాలు ఇక్కడ మ్యాప్ అయి ఉన్నారు అక్కడ కనబడదు. ఇక్కడ ఆశా పేరే లేదనుకోండి, మనం ఆశాని ఇక్కడికి జిల్లా వారి ద్వారా తెలియజేసి కొత్త ఆశా ఐడి క్రియేట్ చేయించుకోవడం లేదా వేరే చోటు ఉంటే షిఫ్ట్ చేయించడం చేసుకోవాలి. ఆల్రెడీ ఆశా ఉంటే ఆ విలేజ్కి ఏ ఆశ అయితే పనిచేస్తుందో ఆ ఆశాల వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే అవి అప్డేట్ అవుతాయి. అలాగే ఆశా యొక్క మొబైల్ నెంబర్ ఒకవేళ మనకి అక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ తప్పుగా నమోదై ఉంటే, మీకు తప్పుగా కనుక నమోదై ఉంటే ఇట్లానే ప్రొఫైల్లోకి వచ్చేసి ఈ 2021 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఆశాల్ని మ్యాప్ చేసి ఉంటారు. సో పేర్లు కనబడుతుంది, వాళ్ళ మొబైల్ నెంబర్ తప్పు ఉందనుకుందాం. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఆశా నేమ్ చివర ఈ బటన్ పక్కన పెన్సిల్ బొమ్మ ఉంటుంది, ఈ పెన్సిల్ బొమ్మని టచ్ చేయండి. పెన్సిల్ బొమ్మని టచ్ చేయగానే వాళ్ళకి ఏవైతే ఆశాలు ఉన్నారో వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ ఐడి, వాళ్ళ పేరు అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ కనబడుతుంది. పేరు,
మొబైల్ నెంబర్. ఇక్కడ కేవలం మొబైల్ నెంబర్ మాత్రమే మార్చగలం. ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ మీరు ఎవరైతే ఆశాకి మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎడిట్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎడిట్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ మార్చుకొని మనం ఇప్పుడు వాళ్ళ యొక్క కరెక్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అప్డేట్ నొక్కారనుకోండి, మీకు మొబైల్ నెంబర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇట్లా మీకు ఉన్న ఆశాలకు సంబంధించిన మొబైల్ నెంబర్ కరెక్ట్గా మార్చండి. ఎందుకంటే ఈ ఆశ రన్ అవ్వాలి అంటే కంపల్సరీ ప్రొఫైల్లో ఆశా మ్యాప్ అయి ఉండాలి, అండ్ వాళ్ళ యొక్క కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇక్కడ యాడ్ చేసి ఉండాలి. సో ఇవి చేంజెస్ ఆర్సిహెచ్ పోర్టల్లో ఏఎన్ఎం గారు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, లేదా మీ పిహెచ్సిలో డిఈఓ గారికి చెప్పి వాటిని మార్పించండి. ముందుగా ఇది చేస్తే అప్పుడు ఈ ఆశా యాప్ని మనం విజయవంతంగా లాంచ్ చేయొచ్చు, ఆశాల చేత వర్క్ చేయించవచ్చు. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మాణిక్యమ్మ, మాణిక్యమ్మ అనే దాని దగ్గర మొబైల్ నెంబర్ పాత నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ని మీరు ఇక్కడ టచ్ చేస్తే ఎడిట్ అనే ఆప్షన్ చేయగానే మనకి ఇక్కడ మాడిఫై చేసుకోవడానికి వస్తుంది. సో పాత మొబైల్ నెంబర్ని తీసేసి అక్కడ ఆమెకి ఏదైతే కొత్త మొబైల్ నెంబర్ వర్కింగ్ ఆమె ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్ని ఇక్కడ అప్డేట్ చేయండి. ఒకే మొబైల్ నెంబర్ ఇద్దరు ముగ్గురు ఆశాలకి ఇవ్వకూడదు. ప్రతి మొబైల్ నెంబర్ ఎవరికి వాళ్ళకి సపరేట్ మొబైల్ నెంబర్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఏఎన్ఎంకి సంబంధించిన నెంబర్లు కూడా ఇక్కడ వాడకూడదు. ఆ ఆశాకు సంబంధించిన మొబైల్ నెంబర్ మాత్రమే వేసి అప్డేట్ చేయండి. సో అప్డేట్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ మారిపోయింది. సో ఇట్లా అందరూ ఎవరి ఆశాలకు సంబంధించిన వాళ్ళ మొబైల్ నెంబర్స్ అప్డేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో మీకు ఈ ఆశ ఎలా యూజ్ చేయాలి అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఏఎన్ఎంస్ చివరిదాకా ఆ ఈ ఆశకు సంబంధించిన వీడియో చూసి మీ ఆశాలకి ఈ ఆశ వాడుకునే విధంగా తర్ఫీదిస్తారని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.